హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను వినాయక చవితికి వినాయకుడికి గొడుగు పెడతాం కదా, ఆ గొడుగు ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూసి నేర్చుకోండి. ఫస్ట్ కావాల్సినవి ఏంటో చూడండి. ఒక షీట్ తీసుకుందాం, కొంచెం దర్శరి షీట్ తీసుకుందాం. ఫెవికాల్, స్టోన్స్, పూసలు, స్టిక్కు, డ్రా చేసుకోవడానికి పెన్సిల్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుని, తిన్న సరిపడ ప్లేట్ తీసుకుని షీట్ మీద ఇలా పెట్టుకుని దాన్ని రౌండ్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక చూసారు కదా, రౌండ్ వస్తుంది. ఇలా డ్రా చేసుకున్నాక కట్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు హాఫ్కి ఫోల్డ్ చేయాలి. హాఫ్ ఫోల్డ్ చేసి అందులో దీన్ని ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఇంకొక హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. డ్రా చేశాక దాన్ని కట్ చేయాలి. కట్ చేశాం కదా, చూసారు కదా రా వచ్చింది. స్టిక్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే గొడుగులా బాగా తగ్గుతుంది. ఇలా చేశాక ఇంకొక కట్టం చేసుకుని దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. మీరు సరిపోతుందా చూసుకోండి. ఇలా అంటించడానికి కరెక్ట్గా సరిపోవాలి. అది ఇలా అంటించుకోవాలి. తర్వాత లేస్ తీసుకున్నాం, లేస్ చేసి నేను చివర చివర స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసుకుందాం, దీన్ని ఇలాగా అందించుకుందాం.
చూసారు కదా లేస్ స్టిచ్ చేశాక ఈ విధంగా లేస్ స్టిచ్ చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దీనికి పైన కమ్ స్టిచ్ చేసి కదా అన్వయ్యకి కోసం అనిపించుకుందాం. సెవెన్ వస్తుంది డాక్టర్. చూసారు ఫైవ్ టైమ్స్ ఎలా రెడీ అయిందో. దీన్ని ఇప్పుడు చుట్టూ కొందాం సెవెన్ అనిపించుకుని ఇంకా దీన్ని పిచ్చిగా చేసుకుందాం. నేనైతే మెటీరియల్ ఏమి కొనలేదు అన్నీ ఉంటాయి. మీరైతే కావాలంటే కొనుక్కునేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఇంకా ఇంట్లో ఉన్న అయితే నాకు తిరిగినా క్లీన్ చెప్తాను. ఇక్కడ నేను వేరే టైప్ కొనుక్కుంటున్నాను. ఖాళీలు అయితే ఉండలేదు. Thank you.
ఒకసారి కదా కొంత లెక్కు వచ్చిందో కొంచెం ఇలాగే మొత్తం అంతా టోటల్గానే అందించుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకో చుట్టూ నేను ఇలాగా స్టోన్స్ని స్టిచ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టిక్ ఉంది కదా, స్టిక్ తీసుకున్నాను. ఈ స్టిక్కి లేస్, ఈ లేస్ని చుట్టూ స్టిచ్ చేసుకుందాం. ఇలా అనమాట కనపడుతుంది కదా, స్టిక్ అంతా కూడా ఇలాగా నేను ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇది ఓపెన్ అవ్వకుండా, ఫస్ట్ ఓపెన్ అవ్వకుండా దీనికి నేను స్టే చేస్తాను. అది ఓపెన్ అవ్వకుండా నేను ఇప్పుడు ఈ సిల్వర్ టేప్ ఉంది కదా, దీన్ని లాక్కుండా దానికి వేస్తాను. దీన్ని కూడా టేప్ వేసి చేస్తాను. అప్పుడు మీకు ఇది ఇప్పుడు ఛాన్స్ ఉండదు. ఇలా వేసాక దీన్ని నేను సరికదంత నీటిగా వస్తుంది. స్టిక్ అంతా ఇవన్నీ స్టిక్ అంతా నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను స్టిక్ అంతా. ఇప్పుడు దీన్ని మళ్ళీ చివర టేప్ వేసి ఓడకంగా అతికించుకుంటున్నాను. ఇంకా స్టిక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇలా ఇలా అటాచ్ చేయాలి, చూస్తున్నాను ఇందులో అటాచ్ చేయాలి. ఇందులో దీనికి కట్ చేసి పెట్టుకున్నాను కదా, సెంటర్లో హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా దీన్ని పెట్టి చేసి చుట్టూ అంటించాలి. ఇంకేదన్నా ఇప్పుడు కన్నది రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వస్తే లైక్ చేయండి, లేకపోతే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని చివర జస్ట్ ఇలా స్టిచ్ చేసి అంటించుకుని ఆరనివ్వాలి. మీకు టైం సరిపోతుంది, నేను ఇలా చూపిస్తున్నాను, ఇలా పెట్టి అందించుకోవడమే. చాలా బాగుంది కదా వినాయకుడికి. నెక్స్ట్ వీడియోలో మీకు వినాయకుని పట్టితే వినాయకుని తయారు చేయగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.